ఎస్పీగా వెళ్ళిన తర్వాత కాకుండా పీటీ సెలవు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కానిస్టేబుల్ కరప్షన్ తగ్గడానికి కానీ లేదా కానిస్టేబుల్లో వాళ్ళకు రెస్పాన్సిబుల్ రావడానికి ఇండివిజువల్గా ఫీల్ అవ్వడానికి మీరేమైనా అప్పట్లో వీస్ టు టీచ్ ద మోరల్స్ అండ్ వాల్యూస్, పాపము పుణ్యము ఇవన్నీ చెప్పేవాళ్ళము. తర్వాత డిపార్ట్మెంట్ యూనిఫామ్లో ఉన్నావు, నువ్వు యూనిఫామ్లో ఉన్నప్పుడు నీ బాధ్యత మోర్ దెన్ దాట్. ఇప్పుడు జీతం సరిపోకపోతే వేరే దానికి వెళ్ళు, జీతం సరిపోలేదనుకోండి ఈ నీ నాట్ వర్క్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎంతమంది నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్, రిమైనింగ్ 90% దే ఆర్ డూయింగ్ బిజినెస్ అండ్ దే ఆర్ అర్నింగ్ మోర్ దెన్ చాలా ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాక యూనిఫామ్ వేసుకొని డబ్బులు సంపాదిస్తానంటే మటుకు పబ్లిక్ ఒప్పుకోరు. అసలు నీ కాన్షియస్ ఒప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఆ విధంగా ఐ వాజ్ ఇన్ లూప్ లైన్ ఇన్ ద సెన్స్ 13 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్. నేను జీతం మీద బతికాను. అకార్డింగ్లీ ఐ టు క్యాటర్ మై థింగ్స్, నా నీడ్స్ కానీ నా యొక్క ఇవి కానీ ఐ నెవర్ టు స్ప్రెడ్ మై లెగ్స్ బియాండ్ దట్ అనమాట. ఇప్పుడు మీరే చెప్తున్నారు దాదాపు 13 సంవత్సరాలు లూప్ లైన్లో ఉన్నారని. అంటే మీ బ్యాచ్మెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ మంచి పోస్టింగ్ చేసినప్పుడు అనంత్ శర్మ గారు లూప్ లైన్లో ఉన్నానే కారణం ఏంటంటారు? నేను ట్రైనింగ్ ఇష్టంగా ఉన్నాను అండ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హైదరాబాద్ సిటీ. నా పిల్లలిద్దరిని చదివించుకున్నాను శుభ్రంగా, డైలీ ఈవినింగ్ వచ్చేవాడిని, ఐ టు ఈట్ విత్ దెమ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫైనలీ. సో నా పాప ఇప్పుడు అమెరికాలో ఉంది, డెలైట్లో చేస్తుంది, న్యూయార్క్లో ఉంది. సూపర్. పెద్ద పాప డాక్టర్ ఏషియన్లో చేస్తుంది. సో ఐ హ్యావ్ 2 డాటర్స్. సో వాళ్ళ ఈ ఎడ్యుకేషన్, ఐ యూస్ టు సిట్ విత్ దెమ్, ఐ యూస్ టు స్టడీ విత్ దెమ్. దట్ వాజ్ ద హ్యాపీనెస్ ఐ హ్యాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈవినింగ్ రావాలా, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలా. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చాక, ఇప్పుడు నేను రిటైర్ అవుతున్నా ఆఫ్టర్ 1 వీక్. ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇట్స్ నాట్ ద ప్రాపర్టీ ఇన్ బంజారా ఆర్ 10 ఏకర్స్ ఆర్ 50 ఏకర్స్ సమ్వేర్ ఇట్ మ్యాటర్స్. నేను ఫ్యామిలీతో ఏం స్పెండ్ చేశాను? ఇప్పుడు చూడండి, ఈరోజు వాళ్ళు వేరే వేరే చోట్ల ఉన్నారు. ఎప్పుడు ఇయర్కి ఒకసారి వస్తారు, 10 డేస్ ఉండి వెళ్ళిపోతుంది. బట్ ఎంత టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతో అన్నది అల్టిమేట్లీ దట్ కౌంట్స్. మీరు ఎంత సంపాదించారు ఎవరు కాదు, ఇంపార్టెంట్ కాదు. సో వీళ్ళకి కూడా అదే చెప్పేవాడు, నీ యొక్క నీడ్స్ తగ్గించుకో. జీతం సరిపోతుంది నీడ్స్ తగ్గించుకుంటే, క్వార్టర్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, దాని తగ్గట్టుండు. నువ్వు తింటా పోతుంటే ఎంతనే తింటావు. ఒక మోరల్స్ వాల్యూస్ లేకుండా యూనిఫామ్ వేసుకుంటే వేస్ట్. సార్, పోలీసులో సాధారణంగా మంచి పోస్టింగ్, చెడ్డ పోస్టింగ్, రెండు పోస్టింగ్లు ఉంటాయండి. మంచి పోస్టింగ్ అంటే అర్థం ఏంటి, చెడ్డ పోస్టింగ్ అంటే అర్థం ఏంటి? జనరల్గా పబ్లిక్లో ఉన్న కాన్సెప్ట్ చెప్తాను. పబ్లిక్లో ఉన్న పోస్టింగ్ నాకు మంచి పోస్టింగ్ వస్తుంది, నా బ్యాచ్మెంట్ లూప్ లైన్ మంచి పోస్టింగ్లో ఉన్నాడు, నేను లూప్ లైన్లో ఉన్నాను అన్న, ఇది మన మెంటల్ యాటిట్యూడ్ బట్టి ఉంటుందండి. జనరల్గా పబ్లిక్ కూడా, నేను 6 ఇయర్స్ పీటీసీ అంబర్పేటలో ఉన్నప్పుడు వన్ ఫెలో కాల్డ్ మీ, నా ఎస్ఎస్సి ఫ్రెండ్, అరే ఇన్నిసార్లు పోస్టింగ్స్ అవుతున్నాయి, నీది ఎక్కడా కనబడదు, నువ్వు బతుకున్నావు అని అడిగాడు నన్ను. 6 ఇయర్స్ ఇట్ వాజ్ సైలెంట్ బికాస్ ఐ వాజ్ ఇన్ వన్ చైర్, సేమ్ ప్లేస్ 6 ఇయర్స్. సో అసలు ఉన్నావా అని బాంబే నుంచి కూడా ఎవరో చేశారు, ఓఎన్జీసీ నుంచి, అసలు ఎక్కడున్నారు సార్, నేను ఎప్పుడు ఎక్కడ కనబడదని. పోస్టింగ్ మంచిది చెడ్డదన్నది జనరల్ పబ్లిక్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ ఇన్ ఫోకల్ పోస్టింగ్ లైక్ సిపిఆర్ ఎస్పీఆర్ డిఎస్పీ, ఇట్స్ మంచి పోస్టింగ్ బికాస్ పబ్లిక్తో ఇంటర్ఫేస్ ఉంటుంది, పబ్లిక్ వస్తుంటారు వెళ్తుంటారు. లూప్ లైన్ అన్నది సిఐడి కానీ ఇంటెలిజెన్స్, ఆల్ దీస్ థింగ్స్ దట్ ఇట్ ఆల్ ఇండివిజువల్ యొక్క యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. అండ్ పబ్లిక్ ఒపీనియన్లో మీరు అన్నట్లుగా సిపి ఎస్పీ డిఎస్పీ, ఓకే, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మంచి పోస్టింగ్ కావాలని పైరులు చేస్తుంటారు. ఆ మంచి పోస్టింగ్ అంటే మంచి అంటే ఫోకల్ పోస్టింగ్స్ తెలుతాయి, అంటే అక్కడ ఇన్కమ్ వస్తుందన్నా లేదంటే పబ్లిక్ ఇంట్రాక్ట్ కాదు. సమ్ పీపుల్ లైక్, ఇప్పుడు మీరు సర్వీస్ చేయాలనుకోండి, నేను ఐ వాజ్ ఇన్ ఏపీ పోలీస్ అకాడమీ, అనురాగ్ శర్మ గారు వచ్చారు, సార్ గివ్ మీ ఎస్పీ పోస్ట్. ఒక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ ఉండేవాడిని నేను. ఐ వాజ్ 58 బై దట్ టైం. సో ఏజ్ వాజ్ ఆల్సో ఫ్యాక్టర్. ఎస్పీ అంటే యంగ్ పీపుల్కే ఇస్తారు జనరల్గా. 58 ఇయర్స్ యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ అండ్ అదర్ థింగ్స్, ఫిజికలీ ఫిట్ ఉన్నాను కాబట్టి. లక్కీలీ ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ ఎస్పీ పోస్ట్ అనుకోండి. అక్కడ ఉంటే మీరు ఏంటంటే మీరు సర్వీస్ చేయొచ్చు. అండ్ సర్వీస్ చేయడానికి మంచి పోలీస్ స్టేషన్ అంటే ఇన్కమ్ వచ్చే పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు కదండి. అక్కడ ఏంటంటే మీరు యూ విల్ బీ విత్ ద పబ్లిక్, పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవ్వడం, పబ్లిక్తో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతారు అక్కడ. ఇప్పుడు పీటీసీలోను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాను అనుకోండి, ట్రైనిస్తూ ఉంటారు, మీరు పబ్లిక్తో ఎక్కువ ఉండదు. ఇప్పుడు నేను ఎస్పీ జగిత్యాలు చేశాను, ఎస్పీ జగిత్యాల కింద డైలీ ఐస్ టు ఇంట్రాక్ట్, ఇంట్రాక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి నీడ్స్, వాళ్ళ కష్టాలు, యూ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, మీకు ఆ సాటిస్ఫాక్షన్ మళ్ళీ రూమ్లో ఉండి మీరు క్లాసులు చెప్పుకుంటుంటే ఉండదు. సో సమ్ పీపుల్ దే వాంట్ టు సర్వ్ ద సొసైటీ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.